రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ సింగరేణి కార్మికులు పోరుబాట పట్టారు. సింగరేణి లాభాల్లో మోసపూరిత వాటా ప్రకటించడంపై పగ్గుమన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రెండవ బొగ్గు గనిపై టీజీబీకేఎస్ ఆధ్వర్యంలో నల్లబ్యాజీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించకుండా సింగరేణి కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక వర్గానికి న్యాయం జరిగే వరకు వెనకడుగు వేసేదే లేదని హెచ్చరించారు. చెల్లింపులో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, మేనేజ్మెంట్ కలిసి కార్మికుల్ని తీవ్రమైన దగా చేసినాయి. 4,701 కోట్లలో 33% అంటూనే వాస్తవ పర్సెంటేజ్ ఎంత అంటే 16.9 మాత్రమే. ఇది కార్మిక వర్గం గ్రహించింది. దాని వ్యతిరేకంగా ఇలా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయని కార్మిక వర్గం అంతా కూడా సిద్ధమవుతున్నాయి. దానిలో భాగంగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టడం జరిగింది. ఇలా ప్రజలంతా కూడా ఇలా కార్మిక వర్గం అంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు వారి సమక్షంలో ఏదైతే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి లాభాల వాటా 4,701 కోట్ల అయిందని చెప్పేసి లాభాలు వచ్చాయంటూనే దానిలో కార్మికులకు 33% ప్రకటిస్తున్నామని చెప్పేసి అని తెలియజేస్తూ, మరి నిజంగా కూడా ఆ 33% ఇవ్వకుండా ఇలా కార్మిక వర్గానికి లెక్కలలో తప్పుడు లెక్కలు చూపించి మోసం చేసేటువంటి విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని టీబీ కేసుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా బాధపడుతూ ఉన్నది, కన్నెర్రా చేస్తూ ఉన్నది. సింగరేణి లాభాల వాటాలో రేవంత్ సర్కార్ మోసంపై కార్మికులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా SRP3 భూగర్భ గనిపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు. కార్మికులకు న్యాయంగా రావాల్సిన వాటాను ప్రకటించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టెం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కోట్ల టర్నోవర్తో సింగరేణి అత్యంత అభివృద్ధి పదంగా ముందుకు పోతూ ఈ బొగ్గు రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి 4,701 కోట్ల నికర లాభాలు వచ్చినాయని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న వేదిక మీద ఉప ముఖ్యమంత్రి బళ్ళు బట్టి విక్రమార్క గారు అక్కడ ప్రకటించడం జరిగింది. అక్కడ 2 జాతీయ సంఘాలకు అంటే గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం నాయకులు కూడా అదే వేదిక మీద ఉన్నారు. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూసుకున్నది. ఇక లాభాలు మాకు ప్రకటిస్తారనుకుంటే గత సంవత్సరం కన్నా 1% ఎక్కువ, 33% ప్రకటిస్తున్నామనగానే ఒక్కొక్కరకు 3-4 లక్షలు వస్తాయని కార్మికులు సంతోషపడుతున్న సమయంలో అందులోకి వెళ్ళి డెవలప్మెంట్ ఫండ్స్ కింద తీసేస్తున్నామని ఒక ప్రకటన చేసి 2,412 కోట్ల నుంచి కేవలం 33% అంటే 796 కోట్లు మాత్రం కార్మికులకు ఇస్తామనడం నిజంగా అత్యంత దారుణ విషయంగా సింగరేణి కార్మికులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని చెప్పి ఈరోజు కార్మిక లోకమంతా కూడా కూస్తున్నది. చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. మాకు వచ్చే లాభాల వాట మాకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఒకరోజు బావిలోకి వచ్చి చూడండి, లోపల గాలి లేని పరిస్థితిలో, మంచినీళ్ళు లేని పరిస్థితిలో, ఎక్కడ లోపలికి పోతే బయటకు వస్తామో లేమో అని భయపడే పరిస్థితిలో ఉద్యోగం చేస్తున్న ఈ సింగరేణి కార్మికులంటే బార్డర్లో సైనికుల కన్నా ఎక్కువ అని అప్పటి ఉద్యమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మా వాటా మాకు ఇవ్వాల్సిందే అని ఈరోజు కార్మిక లోకం పాడుతుంది. కాబట్టి సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకే ప్రాంతీయంగా ఇక్కడ ఉన్న వాళ్ళం తెలంగాణ బుగ్గని కార్మిక సంఘంగా ఆవిర్భవించినాం కాబట్టి వారికి పోరాటం చేయాల్సిన బాధ్యత మాది ఉందని నిన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు, మా యొక్క తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు నల్ల బ్యాడ్జీలు పెడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం.